న్యూస్ ఛానల్స్ లో మాజీ మంత్రి నారాయణ గారిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వస్తుంది. కొన్ని ఛానల్స్ లో ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు. కనీసం ఇంట్లో భార్య బిడ్డలకు కూడా కారణం చెప్పకుండా అరెస్ట్ చేసి తీసుకుపోయినారు, చిత్తూరుకు తీసుకుపోతున్నారని వస్తుంది. ఇంకొక ఛానల్లో సాక్షి ఛానల్లో ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో సరే నారాయణ ఇన్స్టిట్యూషన్ అంటే మీకు అంత తెలియక కనిపిస్తుందా? 23 ఈ దేశంలో 23 రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఏషియా, 6 లక్షల చిల్లర మంది పైగా విద్యార్థులు, 50,000-60,000 మంది దాంట్లో ఉండే స్టాఫ్, టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అందరు కలిసి అతి పెద్ద 23 డిస్ట్రిక్ట్స్ లో ఆ ఇన్స్టిట్యూషన్ ఉంది. ఆయన ఫౌండర్ చైర్మన్, ఇప్పుడు ప్రజెంట్ ఏం ఆయన చైర్మన్ కాదు. ఆయన యాక్టివిటీ చూడటం లేదు, పిల్లలు చూస్తున్నారు. మీ గవర్నమెంట్ లో ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి. మీ గవర్నమెంట్ లో ఉండే హై స్కూల్స్ లో ఉండే టీచర్స్ లీక్ చేసినారు. వాళ్ళని మీరు అరెస్ట్ చేశారు. ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అరెస్ట్ చేయలేదు? ఇక్కడ నారాయణ అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ లో ఎవరైనా తప్పు చేస్తే అతని మీద చర్యలు తీసుకుంటారు, ఫౌండర్ చైర్మన్ అరెస్ట్ చేస్తారా అన్నప్పుడు మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ అరెస్ట్ చేయండి. ఎందుకు చేయరు? మీ గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి. 10th క్లాస్ పరీక్షలు కండక్ట్ చేయటంలో మీ పరువు పోయింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు పోయింది. సిగ్గుతో తలదించుకోవాల్సింది మీరు. దానికే ఈరోజు ఎప్పుడో ఆయన చైర్మన్ ఉంటే, ఫౌండర్ చైర్మన్, ఈరోజు అసలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ విద్యా సంస్థల విషయం ఆయన మేనేజ్మెంట్ చూడటం లేదు. ఆయన తీసుకుని అరెస్ట్ చేస్తారా? అంటే దీన్ని బట్టి ఏంటంటే గతంలో చేసిన ప్రతి మాజీ మంత్రిని మీరు అరెస్ట్ చేసి మీరంతా తప్పు చేసిన వాళ్ళకి చూపించాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. వెంటనే విరమించుకోండి, ఇది మంచిది కాదు. మీకు ఇంత కక్ష సాధింపులు పనికిరావు. మీ గవర్నమెంట్ భ్రష్ట్ పట్టిపోయింది. అగ్రికల్చర్ నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, ఇరిగేషన్ దగ్గర నుంచి, రోడ్లు భవనాల దగ్గర నుంచి, ఏ శాఖలో మీరు ఫలితాలు ఇస్తున్నారు ప్రజలకి చెప్పండి మీరు. ఈ మూడు సంవత్సరాల్లో అతి ఎక్కువ వైఫల్యాలు మూటగట్టుకున్న ప్రభుత్వం ఇది. అప్రతిష్ట ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టని బజార్లో పెట్టిన వాళ్ళు మీరా నారాయణ గారిని అరెస్ట్ చేసేది? ఇది కరెక్ట్ కాదు. ఇది